హనుమకొండలోని సిద్ధేశ్వర దేవాలయంలో అద్భుతం జరిగింది. గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు స్పృశించాయి. అంతేకాదు అదే సమయంలో ఒక నాగపాము శివలింగం దగ్గర ప్రత్యక్షమైంది. ఇదంతా శివమహత్యమే అంటున్నారు భక్తులు. ఆ మహత్యాన్ని మీరు చూసేయండి. గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న వేళ హనుమకొండలోని సిద్ధేశ్వరాలయంలో అద్భుతం చోటు చేసుకుంది. మానవాళి ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్య భగవానుడు తన కిరణాలతో పరమేశ్వరుణ్ణి స్పృశించాడు. ఏడాదిలో 3 రోజులు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుంది. గర్భగుడిలోని శివలింగంపై ఉదయభానుడి కిరణాల్ని దర్శించుకున్న భక్తులు ఇదంతా శివలీలగా భావిస్తున్నారు. అయితే ఇక్కడ మరో అద్భుతం జరిగింది. స్వయంభూగా వెలసిన ఈ పరమేశ్వరుణ్ణి సూర్యకిరణాలు తాకిన అనంతరం ఒక నాగపాము అక్కడ ప్రత్యక్షమైంది. శ్రీ మహావిష్ణువు తల్పంగా పరమశివుడికి ఆభరణంగా ఉండే నాగపాము ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షం కావడంతో భక్తులు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. శివకేశవులతో పాటు ఆ ఆదిశేషుని దర్శనం కూడా కలిగిందని ఇదంతా శివమహత్యమే అంటున్నారు భక్తులు.